హాయ్ వ్యూవర్స్, హాయ్ మాంజనీయులు. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ విండోస్లో కొత్త షార్ట్కట్ కీస్, అది కూడా ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది మైక్రోసాఫ్ట్ విండోస్ 7లో కావచ్చు, విండోస్ 10లో కావచ్చు, అన్నింటిలోనూ కామన్గా వర్క్ అయ్యేటివి. ఫస్ట్ విండోస్కి రిలేటెడ్ షార్ట్కట్ కీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్స్ మీరు ఎప్పుడైతే విండోస్కి సంబంధించినటువంటి షార్ట్కట్ కీస్ బాగా ప్రాక్టీస్ చేశారో, మౌస్ లేకుండా కీబోర్డ్తోనే వర్క్ చేసుకునే విధంగా, బట్ మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, చాలా సంతోషపడతారు కూడా. సో ఇప్పుడు ఆ షార్ట్కట్ కీస్ అన్నింటినీ మనం ఎలా వర్క్ చేయాలి, తెలిసిన వాళ్ళు ఓకే, తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి హెల్ప్ అండ్ సపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ బాక్స్లో మీరు కీబోర్డ్ స్పేస్ షార్ట్కట్ స్పేస్ కీస్ అని ఎంటర్ చేసినారనుకోండి ఇక్కడ, ఓకే, డైరెక్ట్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ కీబోర్డ్ షార్ట్కట్స్ అని లింక్ వస్తుంది. ఇందులో చూడండి, మొత్తం ఈజీ ఆఫ్ యాక్సెస్, జనరల్ కీబోర్డ్, డైలాగ్ బాక్స్, విండో లోగోకు, ఇలా చాలా ఉన్నాయి. ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి విండో లోగోకి కీబోర్డ్ షార్ట్కట్ కీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి, విండో కీ అంటే గుర్తుకొచ్చేది, సో మన కీబోర్డ్లో కంట్రోల్ కీ ఆల్ట్ కీకి మధ్యలో ఈ సింబల్ ఉంటుంది విండోకి. సాధారణంగా చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి విండో లోగోకి ఓపెన్ ఆర్ క్లోజ్ ద స్టార్ట్ మెనూ ఉంది కదా, మామూలుగా మౌస్తో ప్రెస్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ బటన్ వస్తుంది, అట్లా కాకుండా ఈ విండో లోగోకి ప్రెస్ చేస్తే, అంటే ఇప్పుడు మనం సో కీబోర్డ్లో ఎక్కడ ఉంటుంది అనేది చూడండి, అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ కీ ఆల్ట్ కీ మధ్యలో ఇలాంటి సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం విండోకి ప్రెస్ చేయడం వల్ల స్టార్ట్ బటన్ ఓపెన్ అయింది, మరి ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. తర్వాత ఇదే స్టార్ట్ బటన్ ఓపెన్ చేయడానికి మీ కీబోర్డ్లో కంట్రోల్ ఎస్కేప్ ప్రెస్ చేసినా కూడా స్టార్ట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విండో లోగోకి ప్లస్ పాస్ బ్రేక్ అని ఉంది కదా, ఇక్కడ ఏం డిస్ప్లే చూడండి, డిస్ప్లే ద సిస్టమ్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మై కంప్యూటర్ మీద ఒకసారి మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ విండో అనేది వచ్చేస్తుంది. ఈ విండో రావడానికి ఈ షార్ట్కట్ కీ విండో కీ ప్లస్ పాజ్ అని ఉంది కదా, ఇది మన కీబోర్డ్లో జనరల్గా అయితే పైన స్పెషల్ కీస్లో పాజ్ బ్రేక్ అని కొన్నింట్లో ఉంటుంది, తర్వాత కొన్ని కీబోర్డ్స్లో బ్రేక్ అని కనిపిస్తుంది, కొన్ని కీబోర్డ్స్లో పాజ్ అని కనిపిస్తుంది ఇక్కడ స్పెషల్ కీస్లో. ఓకే, సో అలా విండో కీ పట్టుకొని పాజ్ బ్రేక్ ప్రెస్ చేస్తే మనకు ఈ సిస్టమ్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ అనేది వచ్చేస్తుంది, అంటే విండో. ఓకే, నెక్స్ట్ ఇన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నాం ప్రజెంట్, ఎంఎస్ పెయింట్, తర్వాత నోట్ ప్యాడ్ ఇలా ఓపెన్ చేసాం కదా, నాకు ఇమ్మీడియట్గా డెస్క్టాప్ అనేది కనపడాలి, ఇవన్నీ అప్లికేషన్స్ అట్లనే ఉండాలి. డెస్క్టాప్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ షార్ట్కట్కి ఏముంది మనకు, విండో ప్లస్ డి, డిస్ప్లే ద డెస్క్టాప్ కదా, విండో కీ పట్టుకుని డీ ప్రెస్ చేయండి, చూడండి డెస్క్టాప్ అనేది కనపడింది. మళ్ళీ విండో డీ ప్రెస్ చేస్తే ఏ అప్లికేషన్స్ అయితే మనం మినిమైజ్ చేసామో అదే అప్లికేషన్ ఫస్ట్ వచ్చేస్తుంది. అదే మాదిరిగా ఇదే దీనికి ఇంకొక మెథడ్ ఉంది, మీ టాస్క్ బార్కి డైరెక్ట్గా చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో టైమ్కి రైట్ సైడ్లో బాటంలో చూడండి ఇక్కడ ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది, సో డెస్క్టాప్ అని, ఇక్కడ క్లిక్ చేసినా మనకు డెస్క్టాప్ అనేది చూడండి కనిపిస్తుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ టాస్క్ బార్ మీరు చూడండి, చాలా అప్లికేషన్స్ నేను ఓపెన్ చేసి పెట్టున్నాను, ఇండివిజువల్గా ఒక్కొక్క అప్లికేషన్ మినిమైజ్ చేసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది, అట్లాంటి టైంలో అన్ని అప్లికేషన్స్ ఒకేసారి మినిమైజ్ చేయాలనుకోండి, మీ కీబోర్డ్లో విండో కీ పట్టుకొని ఎం ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి విండో ప్లస్ ఎం అని ఉంది కదా, విండో ఎం ప్రెస్ చేస్తే అన్ని అప్లికేషన్స్ మినిమైజ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, మరి మినిమైజ్ అయిన అప్లికేషన్ రీస్టోర్ కావాలంటే విండో షిఫ్ట్ ఎం చూడండి రీస్టోర్ అయిపోతాయి. ఇక్కడ షార్ట్కట్ కీ చూడండి, విండో లోగో కీ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎం రీస్టోర్డ్ మినిమైజ్ అప్లికేషన్. ఓకే, మరి మనం ఇంతకుముందు మీకు డౌట్ రావచ్చు, విండో డి అన్న ఒకటే కదా, మరి విండో ఎం అనేది ఏంటంటే విండో డి అనేది జస్ట్ అప్లికేషన్స్ ఓపెన్లోనే ఉంటాయి కానీ మనకు డెస్క్టాప్ కనపడుతుంది, విండో లోగోకి ఏమి ప్రతి ఒక్క ఓపెన్ అయిన అప్లికేషన్స్ అన్నీ మినిమైజ్ అయిపోతాయి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనము విండో ఎం ప్రెస్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్ ఏదో ఒకటి సెలెక్ట్ అయి ఉంటుంది చూడండి, యారోస్తో మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కూడా చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ షార్ట్కట్కి ఏమి, మై కంప్యూటర్ని ఓపెన్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి మై కంప్యూటర్ని ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ ఓపెన్ చేయడానికి షార్ట్కట్కి విండో ఈ, విండో ఈ ప్రెస్ చేస్తే మై కంప్యూటర్ అనేది ఓపెన్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఈ మై కంప్యూటర్ షార్ట్కట్కి విండో ఈ.
మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని ఫోల్డర్ని సర్చ్ చేయాలనుకుంటే కీబోర్డ్లో విండో ఎఫ్ ప్రెస్ చేయండి. చూడండి, విండో ఎఫ్ ప్రెస్ చేసిన వెంటనే సర్చ్ బాక్స్లో ఫోల్డర్న ఫైల్ని ఎంటర్ చేసి చూడండి, మొత్తం ఇక లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేయాలనుకుంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇలా ఆల్ ప్రోగ్రామ్స్ ఆ వేలో వెళ్ళే బదులు షార్ట్కట్లో ఓపెన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ రన్ విండో ప్లస్ ఆర్, విండోకి పట్టుకుని ఆర్ ప్రెస్ చేసి చూడండి, ఇలా రన్ డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. ఇందులో మీకు కావాల్సిన అప్లికేషన్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో చూడండి మై కంప్యూటర్లో కూడా అంతే, లోకల్ డిస్క్ సి కావాలి, సి కోలన్ ఎంటర్, చూడండి మై కంప్యూటర్ ఓపెన్ అయిపోతుంది. ఇలా రన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విండో ప్లస్ టి అని ఉంది కదా, ఇక్కడ టాస్క్ బార్ మీద ప్రతి ఒక్క అప్లికేషన్ ఓపెన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆటోమేటిక్గా పిన్ అయి ఉన్నాయి, గూగుల్ క్రోమ్ అని, ఫోటోషాప్ అని ఇలా ఉన్నాయి కదా. వీటిలో సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేసుకుంటే మనం డైరెక్ట్గా చూడండి, విండో టీ అంటే మామూలుగా ఇలా మౌస్తో మూవ్ చేసినట్టు సైకిల్ త్రూ అవుతుంది కదా, అలాగా కీబోర్డ్తో విండో టీ ప్రెస్ చేస్తే చూడండి సైకిల్ త్రూ జరుగుతుంది. ఇక్కడ విండో టీ ప్రెస్ చేస్తుంది, చూడండి అబ్జర్వ్ చేయండి అవుతుందా. ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ విండో లోగోకి ప్లస్ నంబర్ అని ఉంది కదా, విండో లోగోకి ప్లస్ నంబర్ అంటే ఏం లేదు, ఈ సేమ్ ఈ టాస్క్ బార్ మీద ఉన్న అప్లికేషన్ చూడండి, ఇంతకుముందు చెప్పినాం కదా సీరియల్ నెంబర్ 1, 2, 3 ఇట్లా అని, విండోకి పట్టుకొని మీ కీబోర్డ్లో సీరియల్ నెంబర్ 1 అని టైప్ చేసి చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. విండో 1, విండో 2 ఫోటోషాప్, విండో 3 ఈ సాఫ్ట్వేర్, విండో 4 హెల్ప్, విండో 5 పెయింట్, విండో 6 నోట్ ప్యాడ్ ఓపెన్ అయిందా. ఇట్లాగన్నమాట. అదే మాదిరిగా మనకు చూడండి షిఫ్ట్ కీ పట్టుకొని విండో లోగోకి ప్రెస్ చేస్తే స్టార్ట్ ఏ న్యూ ఇన్స్టాంట్ అని ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయి షార్ట్కట్ కీస్. వీటన్నింటినీ మీరు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి ఓన్లీ ప్రాక్టీస్ చేయడమే, ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా వచ్చేస్తుంది మీకు. ఇంకొక విడ్డూరం ఏంటంటే చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం స్విచ్ బిట్వీన్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు వీళ్ళు చెప్పాం ఆల్ట్ ట్యాబ్ అని. ఆల్ట్ ట్యాబ్ చూడండి, స్విచ్ బిట్వీన్ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. అదే మాదిరిగా ఇక్కడ మనకు విండో టీ అని చూడండి, విండో లోగోకి ప్లస్ ట్యాబ్ అని ఉంది. ఓకే, ఇంతకుముందు ఇక్కడ సైకిల్ త్రీ ప్రోగ్రామ్ అని ఉంది కదా, సైకిల్ త్రూ ప్రోగ్రామ్ ఆన్ ది టాస్క్ బార్ బై యూజింగ్ ఎరో ఫ్లిప్ 3D. విండోకి పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి, ఇలాగ ఎరో ఫ్లిప్ 3D మోడ్లో మనకు డిస్ప్లే అవుతుంది ఇలా. ఓకే, ఈ ఎరో ఫ్లిప్ 3D మోడ్ కొన్ని కంప్యూటర్లు వర్క్ చేయదు, ఎందుకంటే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి పర్సనలైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అన్సేవ్డ్ థీమ్ తీసుకున్నారనుకో ఆ ఎరో ఫ్లిప్ 3D మోడ్ రాదు. ఇక్కడ మనకు ఇందులో చూడండి ఎరో థీమ్ అని ఉంటుంది, ఆ ఎరో థీమ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎరో ఫ్లిప్ మోడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, విండోకి పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కాకుండా ఇక్కడ మనకు కంట్రోల్ ప్లస్ విండో లోగోకి ప్లస్ ట్యాబ్ అని కనిపిస్తుంది చూడండి, యూజ్ ద యారో కీస్ సైకిల్ త్రూ ప్రోగ్రామ్ ఆన్ ద టాస్క్ బార్ అని ఉంది కదా. కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ సారీ విండో కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి సైకిల్ త్రూ ప్రోగ్రామ్, ఇప్పుడు నేను కీస్ అన్ని వదిలేసా, అలాగనే ఉంటుంది మనకి ఇలాగ. ఓకే, ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తామో చూడండి నేరుగా ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అర్థమైందా? ఇలాగా సో మనకు విండో లోగో కీస్ అనేది చాలా యూజ్ అవుతాయి. అదే మాదిరిగా దీనితో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్కట్ కీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. బట్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీకు ఒక 4-5 times బాగా ప్రాక్టీస్ చేస్తే కంప్యూటర్ మీద ఒక గంట సేపు కూర్చొని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకే, సో ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటాము, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఎక్కువ లైక్స్ని ఆశిస్తున్నాం ఈ వీడియో నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.